రోజురోజుకు పెరుగుతున్న హైదరాబాద్ జనాభా విస్తరణ క్రమంలో రవాణా అనేది కీలకంగా మారింది. రోడ్లపై వాహనాల రద్దీ రాబోయే రోజుల్లో పెను సవాల్గా మారనుంది. ఈ క్రమంలోనే వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటి వరకు ఆలోచన రూపంలోనే ఉన్న కొత్త రవాణా వ్యవస్థ ఏర్పాటు ఇప్పుడు చర్చల వరకు రావడం విశేషం. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, సింపుల్గా PRTS అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పాడ్ కార్లు, పట్టాలపై తిరిగే కార్లు అన్నమాట. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రి హర్దేవ్ సింగ్ పూరితో చర్చలు జరిపారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. పాడ్ కార్లు అంటే ఏంటి, ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుందాం. మెట్రో మాదిరిగానే ఉంటాయి, ప్రత్యేక పట్టాలపై నడుస్తాయి. కాకపోతే ఈ పట్టాలు మనం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. పెద్ద మాల్స్, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్సుల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పట్టాలపై ఈ కార్లు ప్రయాణిస్తాయి. ఇందులో 6 వ్యక్తులు కూర్చోవచ్చు. ఇందులో డ్రైవర్ ఉండడు. ఎక్కడెక్కడ ఆగాలి అనేది ముందుగానే ఫిక్స్ చేసి ఉంటుంది. మనం పాడ్ కారు ఎక్కగానే లిఫ్ట్లో ఫ్లోర్ బటన్ నొక్కినట్లు నొక్కితే సరిపోతుంది, అక్కడికి వెళ్లి ఆగుతుంది. కరెంటుతో అంతా ఆటోమేటిక్ వ్యవస్థ ద్వారా నడుస్తాయి ఈ పాడ్ కార్లు. దీనికోసం రోడ్డు పక్కన ఎలివేటెడ్ ట్రాక్ నిర్మించాల్సి ఉంటుంది. ఈ పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ చాలా తక్కువ విస్తీర్ణంలో ప్రత్యేకంగా పట్టాల నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అచ్చం కార్లు మాదిరిగానే ఉంటాయి. ఈ సిస్టమ్ కనీసం 5 నుంచి 10 లోపు మాత్రమే నిర్మిస్తారు. అంతకుమించి ఇవి ప్రయాణించలేవు. దేశం ప్రయోగాత్మకంగా హైదరాబాద్, బెంగళూరులో పాడ్ కార్లను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు 2 రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. హైదరాబాద్లో ఎక్కడ నిర్మించాలనే విషయంపైన క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఐటీ కంపెనీల హబ్, హైటెక్ సిటీ ప్రాంతంలో పాడ్ కార్లను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి 7.5 పరిధిలోని మైండ్ స్పేస్, ఇన్నర్బిట్ మాల్, అరబిందో, నాలెడ్జ్ సిటీ, ITC కోహినూర్ పరిధిలో తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. కేంద్రానికి సమాచారమిచ్చింది. ఈ మేరకు మెస్బర్స్ అల్ట్రా PRT లిమిటెడ్తో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ MOU కుదుర్చుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ వార్షిక నివేదికలో వెల్లడించింది. అలాగే కారిడార్ 2, JBS, MGBS మార్గంలో అసెంబ్లీ నుంచి సచివాలయం మీదుగా పారడైజ్ మెట్రో స్టేషన్ వరకు 10 పరిధిలో పట్టాలపై తిరిగే కార్లను ప్రతిపాదించారు. ఈ 2 ప్రాంతాల్లో త్వరగా ఎలివేటెడ్ మార్గాన్ని నిర్మించేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని కేంద్రాన్ని సైతం కోరింది రాష్ట్ర ప్రభుత్వం. పాడ్ కార్లు తీసుకురావడం వల్ల హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మెట్రో రాకతో దీని ప్రభావం కనిపిస్తుండగా పాడ్ కార్లు వచ్చినట్టయితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే ఆయా ప్రాంతాల్లో స్థలం సేకరణ, నిర్మాణం అనేది కత్తిమీద సాముగానే ఉండనుంది. అయితే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు నిధులు సైతం కేటాయిస్తుండడం, పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో త్వరలోనే కార్యరూపంలోకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు. ఓవైపు సిటీ బయట రీజనల్ రింగ్ రోడ్డు వస్తుండగా సిటీ లోపల పాడ్ కార్ల సిస్టమ్ రాబోతున్నాయి. మొత్తానికి సిటీ రూపురేఖలు మారిపోవడానికి ఎంతో దూరం లేదు అని చెప్పొచ్చు.